నిన్నటి దాకా కుటుంబమే బలం, ఇవాళ ఆ కుటుంబమే బలహీనత అయిపోయింది. కుటుంబ సభ్యులందరూ ఒక పార్టీగా నడిపించారు, ఇండివిడ్యువల్గా మరొక లీడర్లు అనేటువంటి వాళ్ళ ఫోకస్ లేకుండా పోయింది. హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ ఇట్లాగా వీళ్ళ చేతుల్లోనే పార్టీ అంతా నడిచింది. కేసీఆర్ తన పని తాను అక్కడ కూర్చుని చూసుకుంటుంటే మిగతాదంతా కూడా వీళ్ళే చక్కబెట్టారు. ఎన్నికలలో మొట్టమొదటి ఎఫెక్టు హరీష్ రావుకు పడింది. హరీష్ని వీళ్ళందరూ దెబ్బతి, అంటే హరీష్ని ఆల్రెడీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో బలమైనటువంటి నాయకుడు హరీష్ రావు, ఆయన్ని కాస్త కేవలం అక్కడికి పరిమితం చేశారు, జిల్లాకి పరిమితం చేశారు. మిగతా చోట్లకి అంటే కేటీఆర్ సీఎం కావాలంటే అడ్డం అవుతారన్నటువంటి ఉద్దేశంతో తన అక్కడ పరిమితం చేశారు. దాని ఇంపాక్టు కనబడింది. ఇప్పుడు హరీష్ రావుకు మొన్నటిసారి ఇచ్చినప్పుడు సరే సహకరించారా లేదా అన్నది పక్కన పెడితే తను అక్కడ దెబ్బతిన్నారు, కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చినటువంటి ఏరియాలో మాత్రం గెలుపొందారు, మెదక్ లింక్డ్ ఉన్నటువంటి ఏరియాలో కార్పొరేషన్. కేటీఆర్కి ఇప్పుడు అది పరీక్ష అయిపోయింది. కవిత ప్రచారం చేసిన కవిత ఇన్ఛార్జిగా ఉన్న ఏరియాలో ఓడిపోయారు. కేటీఆర్ టోటల్గా కాలికి బలపం గట్టుకు తిరిగిన, క్రిందటిసారి 99 నాదే అంటే ఈసారి 60 లోపు రావడానికి ఆయనదే అవుతుంది. ఇది ఆయనకి మైనస్ అయింది. అదే సందర్భంలో అంటే వీళ్ళ ముగ్గురుది అటు సరే సంతోష్ గారు అంటే ఇందులో లేరు అనుకుంటా టోటల్గా. ఇటు ఓవరాల్గా చూసుకుంటే నిన్నటిదాకా బలమైనటువంటి చోట్లే ఇప్పుడు అదే కుటుంబ సభ్యులు ఇప్పుడు బలం అని చెప్పడానికి లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకుంటానికి ఇప్పుడు టైం ఉందా లేదా, పబ్లిక్ ఇప్పుడు అలానే వాళ్ళని పక్కన పెడితే ఒక సంకేతం వెళ్తుంది, మొత్తం ఆయనే చూసుకోవాలి. పక్కన పెట్టకపోతే పార్టీ ఈ జనంలోకి ఇదే ఫీలింగ్, ఇప్పుడు జనంలోకి ఈ ఫీలింగ్ని చెరుపుదామన్నా చెరగదు. కాబట్టి వాట్ నెక్స్ట్ అనేటువంటిది కాలం డిసైడ్ చేయాలి.